శ్రీకాకుళం జిల్లా వంగర మండల విద్యా వనరుల కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దుర్గారావు, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్ నాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. మనము ఉపాధ్యాయ వృత్తిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆశయాలు సాధించడమే మన నిజమైన వృత్తి ధర్మంగా భావించి అందరూ కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో పాఠశాల విద్యను మెరుగుపరచుటకు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కానీ, నెక్స్ట్ ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థుల ద్వారా ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించడం కానీ, ప్రతి పాఠశాలలో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ అమలయ్యే విధానంగా కానీ చేసి మన పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో ఒకరు ప్రభుత్వము, ఒకరు ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించి మెరుగుపరుస్తారని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీరు ఎంఈఓ గారు మరి ఈరోజు అపురూపమైనటువంటి దినం. ఈరోజు మన అందరం కూడా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా భారతదేశంలోన గర్వించదగినటువంటి దినము. మరి ఈ దినమునే మన అందరం కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలి. కానీ ఈ కోవిడ్ మహమ్మారి వలన మనము జరుపుకోలేకపోతున్నాం. రెండోది ఏంటంటే విషాదకరమైనటువంటి వార్త, మరి మన మాజీ రాష్ట్రపతి గారు మరణించడంతో మరి ఈ ఆనంద దినాలన్నీ కూడా సంతాప దినాలుగా మారిపోయినాయి. అందుచేతను మనము సంతోషదాయకంగా జరుపుకోలేకపోతున్నాం. ఉపాధ్యాయ మిత్రులారా, మరి మీ అందరికీ ఒక నాయకుడిగా చెప్పవలసినటువంటి విషయం ఒకటే ఉంది. ఆ ఒకటి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మంచి భావనతన, ఐక్యతన, మన వృత్తికి అంకితమైపోయి ఉపాధ్యాయ సేవా దృక్పథం కలిపి మా విద్యార్థులందరినీ బాగా నైపుణ్యాభివృద్ధుల్ని అభివృద్ధి కలిపి వన్నీ తేవాలని మరీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఎదగాలి. చెట్టు ఏ విధంగా అయితే ఎదుగుతుందో పెరుగో కళ్ళు ఎదుగుతుంది అది. కాబట్టి ఆ చెట్టు నాక మనం అందరము ఎదగాలి. అదేవిధంగా